దేశంలోని రాష్ట్రాల పేర్లు టకటక చెప్పమంటే సాధారణంగా ఎవరైనా ఎంత సమయం తీసుకుంటారు? ఓ 5 నిమిషాలు పడుతుంది కదా. అనుభవజ్ఞులు అయితే ఓ 2 లేదా 3 నిమిషాల్లో చెప్పగలరు. మరి కేవలం 29 సెకండ్లోనే దేశంలో 29 రాష్ట్రాల పేర్లు చెప్పగలరా? అవన్నీ గుర్తు చేసుకోవడానికే నిమిషం కంటే ఎక్కువ సమయం పడుతుంది కదా. మరి ఆ టీచర్కి అది సాధ్యపడుతుంది. కేవలం చెప్పడానికే కాదండో, ఈ పిల్లలకు నేర్పించడానికి కూడా కేవలం 29 సెకండ్లు మాత్రమే పడుతుంది. అంతకంటే 1 సెకండ్ కూడా ఎక్కువ టైం తీసుకోడట. ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు ఈ టీచర్ నేర్పిస్తున్న తీరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దేశ రాజధానిలోని పేద పిల్లలకు కార్పొరేట్ బడుల్లో కూడా చెప్పని విధంగా సులభంగా 29 సెకండ్లో 29 రాష్ట్రాలు నేర్పించిన తీరు అటు విద్యార్థులనే కాదు, ఇటు నేటి జనులను కూడా ఆకట్టుకుంటుంది. ఇలాంటి మాస్టర్ను మెచ్చుకోకుండా ఎవరైనా ఉంటారా? మరి ఆ పాఠాన్ని ఆ మాస్టర్ ఎలా చెప్పారో చూసేయండి. 29 సెకండ్ మే 29 రాజ్యాల కా నామ్ బతానే కే టిప్స్ ఆప్కో యాద్ కర్నే హై. ఏ టీ 3 బి 4 సి ఎస్ నంబర్ 1 ఎం హైట్ యూ కే జి జే హెచ్ పి 2. అగర్ ఆప్నే ఇత్నా యాద్ కర్ లియా తో ఆప్ 29వ రాజ్య కా నామ్ 29 సెకండ్ మే బోల్ సకతే, మాత్ర 29 సెకండ్ మే. फॉर्मूला को समझिए, 83 यानी ए से 3 राज्य का नाम आता है और टी से 3 राज्य का नाम आता है, इसलिए 80 के बाद 3 हमने लिखा है. बी आर सी एस एन ओ से एक एक राज्य का नाम आता है, इसलिए इसके बाद हमने कोड 1 दिया है. और एम के बाद एम से 5 राज्य का नाम आता है, एम से 5 राज्य का नाम आता है. और यू से 2 राज्य, के से 2 राज्य, जी से 2 राज्य, जे से 2 राज्य, फिर एच से 2 राज्य और पी से 2 राज्य, इसलिए यहाँ 2 कोड दिया हुआ है. इन सबसे 2 2 राज्य का नाम आता है. देखिए अब मैं 29वां राज्य का नाम आपको 29 सेकंड में बोलकर सुनाता हूँ. ये से पहले 3 राज्य, असम, अरुणाचल प्रदेश, आंध्र प्रदेश, त्रिपुरा, तमिलनाडु, तेलंगाना, बिहार, राजस्थान, छत्तीसगढ़, सिक्किम, नागालैंड, ओडिशा, मणिपुर, मेघालय, मिजोरम, मध्य प्रदेश, महाराष्ट्र, उत्तराखंड और उत्तर प्रदेश, केरल और कर्नाटक, गोवा और गुजरात, जम्मू कश्मीर और झारखंड, हिमाचल प्रदेश और हरियाणा, पश्चिम बंगाल और पंजाब, 29 राज्य हो गया. చూశారు కదా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.